హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కిందనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఈరోజు నేను చాలా సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఇలా అయితే ఇలా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేను 1/2 కేజీ చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. 1/2 కేజీ చికెన్ బాగా శుభ్రం చేసి ఉంచండి. దాంట్లో 1½ టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. నేనైతే మరుచికి ఇంత వేసుకుంటున్నాను, మీరు ఎక్కువ తక్కువ కావాలంటే వేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఫుడ్ కలర్ కంపల్సరీ అని కాదు, కలర్ఫుల్గా ఉంటేనే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కలర్ఫుల్గా ఉండాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పెరుగు, 1/2 నిమ్మకాయ ముక్క రసం వేసుకోవాలి. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకంతా బాగా కలిసేటట్టుగా ఈ చికెన్ బాగా కలుపుకొని 1-30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకొని మళ్ళీ 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం 2 ఉల్లిపాయలు తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. చిన్నవి మీడియం సైజ్ చూసి 2 అయితే సరిపోతాయి. ఇది పేస్ట్ చేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఈ పేస్ట్ ఇందులో వేసుకోవాలండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచి కలుపుకోవాలండి. స్టవ్ హైలో పెడితే మాడిపోతుంది. స్టవ్ సిమ్లో ఉంచుకొనే ఫ్రై చేసుకోవాలి. అంతా పచ్చిపాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. 2-3 పచ్చిమిర్చి కూడా గాట్లు పెట్టి వేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోవాలి. 3-4 నిమిషాల పాటు స్టవ్ సిమ్లో ఉంచే కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అలా అయితే చికెన్ టేస్టీగా వస్తుంది. హైలో పెడితే తొందరగా మాడిపోతుంది కానీ టేస్ట్ రాదు. కొద్దిగా మనం కలిపేటప్పుడు 1/2 టీ స్పూన్ వేసుకున్నాం కాబట్టి పసుపు, కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదండి, వీడియోలో కొద్దిగా చేంజ్ అయింది కలరు. ఇలా 3-4 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇంకా ఎక్కువసేపు నానబెట్టుకున్నా పర్లేదండి, తొందరగా కుక్ అవుతుంది. మీకు మరీ అరగంట సేపు టైం లేదనుకుంటే కన్నా 1/4 గంట 20 నిమిషాలన్నా పక్కన ఉంచండి. అలా అయితేనే ఉప్పు కారం చికెన్కి బాగా పడుతుంది, కలర్ఫుల్గా కూడా వస్తుందండి. ఇలా చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి. చికెన్ హీట్ అయ్యే వరకు అంతా ఒకసారి బాగా కలుపుకొని, వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకొని బాండీ మొత్తం చికెన్ మంచిగా పరచుకోవాలండి. ఒకే దగ్గర లేకుండా చికెన్ అంతా బాండీలో ఇలా పరుచుకున్న తర్వాత స్టవ్ సిమ్లోనే ఉంచాలండి, హైలో పెట్టకూడదు. ఇలా మూత పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వడానికి కనీసము 20-25 నిమిషాలు పాటు పడుతుందండి. ఇలా మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు లావుగా ఉన్నట్టయితే 1/2 గంట సేపు పడుతుంది, ముక్కలు చిన్న చిన్నగా ఉన్నట్టయితే 25 నిమిషాల పాటు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. స్టవ్ సిమ్లో ఉంచే ఫ్రై చేయండి, స్టవ్ హైలో పెట్టకూడదు. చెక్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా అయితే చికెన్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా కూడా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. అలా మధ్యలో మూత తీసుకుంటూ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా చెక్ చేసుకుంటూ చూసుకోండి. ఇప్పుడు 1 కట్ట శుభ్రం చేసుకున్న కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మీకు చికెన్ ఫ్రై అయ్యిందో లేదో అనుకుని డౌట్గా ఉంటే ఒక పీసు అందులోనే స్పూన్తో తుంచి చూడండి, విరిగిపోతుంది.
ఇలా అయిన తర్వాత కొత్తిమీర మసాలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ అలాగే సిమ్లో ఉంచి 1 నిమిషం పాటు ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, చాలా ఈజీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ చికెన్. ఇలా చేసుకున్నట్టయితే ఈ చికెన్ పూరీస్ కానీ రుమాల్ రోటీస్ కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు.